దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 55వ కీర్తన 22వ చరణము. యెహోవాయే నిన్ను ఆదుకొనును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, శ్రమకు తాళలేక దిక్కుతోచని దీనస్థితిలో ఉండి, రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, మన కన్నీళ్లే మనకు అన్నపానములైన దీనస్థితిలో ఉండి, సహాయము కొరకు ఎదురు చూస్తూ ఈ ప్రతికూల పరిస్థితుల నుండి ఈ భయంకరమైనటువంటి మనలను కలవరపరుచుచున్న ఈ కృంగిపోయిన పరిస్థితులలో నుండి మనలను పైకి లేవనెత్తువారు ఎవరైనా ఉన్నారేమోనని సహాయాల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు ఈ మాట ద్వారా మనందరినీ ఎంత బలపరుచుచున్నారో చూడండి. నీ భారమును యెహోవా మీద మోపు. దిక్కుతోచని వేళ భారము పెరిగిపోయి, బాధ్యతలు పెరిగిపోయి, మోయలేక బతుకు భారాన్ని మోస్తూ ఎంతగానో నలిగిపోతూ కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు కదా, నీ భారమంతటిని, నీ ప్రయాసంతటిని యెహోవా మీద మోపగలిగితే, ఆయన పైన మనసు పెట్టి ఆయన మీద ఆనుకోగలిగితే, ఆయన నిశ్చయముగా మనలను ఆదుకునే దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. నిశ్చయముగా ఆయన మన భారములన్నిటినీ తేలిక చేయగలిగిన వాడు. మన ప్రయాసముల నుండి మనకు విశ్రాంతిని దయచేయగలిగిన వాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన నిత్య ఆశ్రయ దుర్గముగా, ఆయన తోడుగా ఉండే దేవుడు. మహోన్నతుడైన యెహోవాయే మనకు ఆశ్రయము, మనకు దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో, కష్ట సమయములలో, దిక్కుతోచని దీన పరిస్థితులలో ఉన్నవారికి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయాల కొరకు గత కాలములో వెతికినట్లుగా కొండల తట్టు, అధికారుల తట్టు, అధిపతుల తట్టు, లోకస్తుల తట్టు, పదవుల తట్టు, డబ్బు తట్టు, మరి దేని తట్టు మనము వెతకవలసిన అవసరం లేదు. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడే మనకు సహాయకుడుగా, మనకు ఎబెనేజరుగా మన పక్షమునందుండి రాబోచిన దినములన్నీ కూడా మన పరిస్థితులన్నిటిలో ఆయన మనలను ఆదుకుంటారు. ఆయన ఎంత మాత్రము కూడా మనలను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మన తల్లిదండ్రులు ఒకవేళ మనలను మర్చిపోవచ్చేమో. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కనికరించకుండా వారైనా మరిచిపోతారేమో గాని, మన ముదిమి వచ్చే వరకు మనలను చంకన పెట్టుకునేవాడును, మన తల వెంట్రుకలు నెరియ వరకు మన చంకన ఎత్తుకునేవాడును ఆయనే కదా. ఆయన ఎంత మాత్రము కూడా మనలను మరిచిపోయే దేవుడు కాదు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మరి మన బాధలన్నిటిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనుచు, మన భారమంతటిని తేలిక చేసి ప్రభువైన యెహోవా మనకు తోడుగా ఉండి మనలను ఆదుకోవాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా ప్రభువైన దేవుని యందు మనము నమ్మకముంచాలి. యెహోవా యందు నమ్మకముంచువాడు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటారని. మన చిన్నప్పుడే గాని, ఇప్పుడే గాని, మన పితరుల టైంలోనే కానీ కొండలు ఎప్పుడైనా కదలటం కానీ, కొండలు ఎప్పుడైనా తొలగిపోవటం కానీ చూచామా? అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి కదండి. భూమి పుట్టినప్పుడు బుట్టే నేటి వరకు ఆ కొండలు, ఆ పర్వతాలు అలాగే కనపడతాయి. అలాగే దేవుని యందు ఎవరైతే అంత నమ్మకం ఉంచుతారో వారు కదలరటండి. శ్రమలొచ్చినా, శోధనలొచ్చినా, బాధలొచ్చినా, ఇరుకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వారిపైన ఎంత భారము మోపబడ్డా వారు కదిలిపోరు. ఎందుకంటే వారి భారమును దేవుడే తొలగిస్తారు కాబట్టి, ఆయనే వారిని ఆదుకుంటారు కాబట్టి ఇప్పుడు మన నమ్మకం ఆయన మీద ఉంచాలి. రెండవదిగా, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనిచ్చే దేవుడు కాదు. దేవుడి దృష్టికి మనము నీతిమంతులుగా ప్రవర్తించగలిగితే ఆయన నిశ్చయముగా మనలను ఆదుకుంటారు. గతకాలమంతా దుర్నీతితో సాంగత్యం చేశామేమో,
చేయకూడని దుర్నీతి పనులన్నీ చేసి, దేవునికి ఇష్టమలేని పనులన్నీ చేసి దేవునికి బాధను తెచ్చామేమో. ఇక నుంచైనా దేవుని దృష్టికి నీతిమంతుల వలె ప్రవర్తించగలిగితే, ఏమండోయ్, మానవుల దృష్టికి, తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఎంచుకునేవారున్నారు. కాదండి, కాదు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడితేనే మనలను దేవుడు కనికరిస్తారు, మనలను దేవుడు ఆదుకుంటారు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మను ఆదుకుంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.